ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి నిరాశ తప్పడం లేదు ఇటీవల కాలంలో ఎప్పుడు పోటీ చేసినా డిపాజిట్ కోల్పోవడం అనేది ఆ పార్టీకి అలవాటుగా మారింది బద్వేల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలు లేకపోవడంతో ఈసారి సీన్ మారుతుందని కమలనాథులు భావించారు అయితే షరా మామూలుగానే డిపాజిట్ ను దక్కించుకోలేకపోయింది బీజేపీ అయితే గతానికంటే మూడు వందల శాతం మెరుగైన ఫలితాలు సాధించామని ప్రకటించుకున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ తిరుగులేని మెజార్టీ సాధించింది గతంలో వచ్చిన మెజార్టీ కంటే రెండింతల ఆధిక్యం సాధించింది అధికార పార్టీ ఇంత భారీ మెజార్టీ సాధించగా వైసీపీకి గట్టి పోటీదారుగా ప్రచారం చేసుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది బద్వేల్ ఉప ఎన్నికల ఫలితం చూస్తుంటే వైసీపీకి బీజేపీ ప్రత్యామ్నాయం కాదు అని స్పష్టంగా తీర్పు ఇచ్చారు బద్వేల్ ఓటర్లు బద్వేలు ఉప ఎన్నికల్లో పద్నాలుగు పాయింట్ ఏడు మూడు శాతంతో బీజేపీ ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు దక్కించుకుంది డిపాజిట్ దక్కించుకోవాలి అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు రావాలి కానీ ఆ ఓట్లన్నీ బీజేపీ సాధించలేకపోయింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ అభ్యర్థి పనతల రమేష్ కు ఖచ్చితంగా డిపాజిట్ వస్తుందని కమలనాథులు లెక్కలు వేసుకున్నారు ఆ ఆశలన్నీ అడి అయితే గత సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే తాము మెరుగైన ఫలితాలు సాధించామంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ ధైర్యంతో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మేము పోటీ చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్ని నిరోధించే గట్టి ప్రయత్నం చేశాం అనేక మంది పెద్దలు స్థానిక టీడీపీ నేతలు కొన్ని చోట్ల బహిరంగంగాను మరికొన్ని చోట్ల తెర వెనుక బీజేపీకి సహకరించారు అలాగే స్థానిక టీడీపీ నేతలతో బీజేపీ నేతలైన సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వంటి వారికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి ఇదంతా కలిసి వస్తుందని ఆశించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు ఈ ఫలితాలు చూసైనా ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది